इधर युवत प्रेमायण फारिन इलांटी कामन कावचु अदी अक्कडकु पाकुतोंदी विनडा की विंत इकड़ इलांटे इपड़ वेर्री तल वेस्तू उ संतोष नगर को चंदन इरवे युवती नरसिंहारे नगर को चंदन इरवे अम्मा इंटी परार వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు కర్నూలులో జరిగింది ఘటన ఇద్దరి మధ్య స్నేహం ఇప్పుడు ప్రేమగా మారింది ఇంట్లో నుంచి పారిపోతూ పేరెంట్స్ కు మెసేజ్ కూడా ఇచ్చారు ఇద్దరి యువతుల ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్ అయ్యారు పోలీసుల్ని ఆశ్రయించారు టూటౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఈ నెల 3 నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయారు ఇద్దరు యువతులు అయితే క్షేమంగా ఉన్నాము అంటూ తల్లిదండ్రులకు మెసేజ్ కూడా చేశారు ఆ ఇద్దరు యువతులు కర్నూలు టూటౌన్ పిఎస్ లో తల్లిదండ్రులు ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉన్నారు ఇద్దరు యువతుల మధ్య ప్రేమాయణం ఇప్పుడు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఫారిన్ లో ఇలాంటి కల్చర్ ని మనం గతంలో చూసాం కానీ అది ఇప్పుడు ఇక్కడికి కూడా పాకింది కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు 21 ఏళ్ల యువతి మరో ఇంకో 20 ఏళ్ల అమ్మాయితో కలిసి పరారయ్యారు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులే మొదట స్నేహం ఆ తర్వాత ప్రేమ చిగురించింది అని చెప్తున్నారు ఈ విషయమైన పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అయితే వాళ్ళిద్దరు ఇంట్లోంచి ఈ నెల 3వ తేదీన పారిపోయారు వెళ్తూ వెళ్తూ మెసేజ్ కూడా ఇచ్చారు నేను చాలా క్షేమంగా ఉన్నామని తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది అయితే వాళ్ళిద్దరి ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు మా ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు డీటెయల్స్ అందించడానికి నాగిరెడ్డి ఈ వ్యవహారం ఇద్దరు యువతులు పారిపోయిన వ్యవహారం ఇప్పుడు హాట్ ఆఫ్ ద టౌన్ గా మారింది కొండారెడ్డి బుర్జు సాక్షిగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే చర్చించుకుంటున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు ఎక్కడ ఏమన్నా ఆచూకీ తెలిసిందా ఇందాకనే ఈ కేసును విచారిస్తున్న కర్నూలు టూ టౌన్ సీఏ మహేశ్వర్ రెడ్డితో కూడా మాట్లాడాము వాళ్ళిద్దరూ వెళ్లిపోయిన విషయం వాస్తవమే మాతో కూడా టచ్ లో ఉన్నారు అయితే కాక వాళ్ళ పేరెంట్స్ కూడా మెసేజ్ పంపించారు పలానా చోట ఉన్నాం మేము మీరు మా కోసం వెతకవద్దండి అని చెప్పి వాళ్ళకు కూడా పేరెంట్స్ కూడా మెసేజ్ రావడంతో కొంత ఆందోళన తగ్గింది ఇప్పటికే వాళ్ళని పట్టుకొచ్చేందుకు పోలీసులు టీం కూడా పెట్టారు మిమ్మల్ని ఏమనము మీరు కర్నూలుకే వచ్చి మీ మిమ్మల్ని గాని మీ ప్రేమను గాని ఎలాంటి ఇబ్బందులు పెట్టాం మీరు వచ్చి కర్నూలుకి వచ్చే చేయండి ఫస్ట్ అని పోలీసులు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు వస్తారా రారా వాళ్ళ కోసం అయితే ఇప్పుడు టీంలు వెతుకుతున్నాయి ఎక్కడ ఉన్నారా ఏంటి అనేది పేరెంట్స్ కూడా కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ముసుమతి రైట్ నాగిరెడ్డి మొత్తానికి ఇద్దరు యువతులు కర్నూలు నుంచి పారిపోయిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది స్నేహం కాస్త ప్రేమగా మారిందని చెప్తున్నారు ఇది విని తల్లిదండ్రులు కూడా షాక్ కి గురయ్యారు వాళ్ళిద్దరూ ఈ నెల 3వ తేదీన ఇంట్లోంచి పారిపోయారు పారిపోయిన తర్వాత తల్లిదండ్రులకు మెసేజ్ కూడా ఇచ్చారు మేము క్షేమంగా ఉన్నాం మా గురించి వెతక్కండి అని కానీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు